విజ్ఞప్తి చూస్తున్నాం. క్లాత్ మాస్కులు ఎంత వరకు సురక్షితం మనకు? క్లాత్ ఫేస్ మాస్కులు నిజంగా రక్షణ కల్పిస్తాయా? ఒమిక్రాన్ కు క్లాత్ మాస్కులు పనికిరావా? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒమిక్రాన్ కు క్లాత్ మాస్కులు ఆపలేవంటూ కూడా పరిశోధకులు చెబుతున్నారు. వైరస్ ను అడ్డుకోలేవంటున్నారు ఆక్స్ఫర్డ్ నిపుణులు. మెటీరియల్స్ మిక్స్ చేసి తయారు చేసిన డబుల్ లేదా ట్రిపుల్ లేయర్ మాస్క్లే వాడాలంటూ కూడా సూచిస్తున్నారు. రంగురంగుల క్లాత్ ఫేస్ మాస్కులు వాడుతున్నారు జనం ఇప్పుడు. క్లాత్ కవరింగ్ మాస్కులు కేవలం ఫ్యాషన్ కోసమేనా? రీయూజబుల్ క్లాత్ మాస్కులను వాడేటోళ్ళు ఒకసారి ఆలోచించాలి. కట్టడి చేస్తాయని 100% చెప్పలేం మనం. ఇక ఒమిక్రాన్ ఎఫెక్ట్ బూస్టర్ డోస్ వస్తోందా? 3000 మందిపై హెల్త్ మినిస్ట్రీ ఒక స్టడీ అయితే మొదలుపెట్టింది. బూస్టర్ డోస్ పనితీరుపై కేంద్రం అధ్యయనం చేస్తోంది. ఒమిక్రాన్ భయంతో తాజా నిర్ణయం తీసుకొని ఉంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో బూస్టర్ డోస్ ఇస్తున్నారు అంటూ కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. 4వ డోస్ ఇస్తోంది ఇజ్రాయెల్. ఇక 3000 మంది వ్యక్తులపై ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. డెల్టా కంటే వేగంగా ఒమిక్రాన్ వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పటివరకు బూస్టర్ డోస్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కేంద్రం. ఇక బూస్టర్ డోస్ తీసుకుంటే ఒమిక్రాన్ ముప్పు తగ్గుతుందా అనే ప్రశ్నలు అయితే మొదలయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 140.3 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగింది. ఇప్పటికే 2 డోసులు తీసుకున్న వారు మొత్తం 57 కోట్లు ఉన్నారు. భారతీయుల్లో 41% మందికి పూర్తి టీకాలు పంపిణీ అయితే జరిగింది. ఇక 61% మందికి ఒక్క డోస్ పంపిణీ పూర్తి అయింది. ఒమిక్రాన్తో ముప్పు తప్పదంటున్నారు డబ్ల్యూహెచ్ఓ మరోపక్క. ఇక దేశంలో ఇప్పటి వరకు 358 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే గనక ఇప్పటివరకు 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో చూసుకున్నట్లయితే 38 దాకా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. నాతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, సీనియర్ వైద్యులు. నమస్తే అండి వెంకట్రావు గారు. నమస్తే వెంకట్రావు గారు. కరోనా వల్ల చాలా వరకు నష్టపోయాం, ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు ఒమిక్రాన్ వైరస్ వల్ల చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వైరస్ మన దరికి చేరకుండా ఉండాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, మీరేం చెప్తారు? ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మాస్కుల్లో స్థూలంగా 3 రకాలు ఉన్నాయి. 1 గుడ్డ మాస్కు, 2 సర్జికల్ మాస్కు, 3 N95 మాస్కు. ఈ N95 మాస్కు తెల్లగా ఉంటుంది, మందుల షాపులో అమ్ముతారు. ఒకనొకప్పుడు ఇది కేవలం వైద్య సిబ్బంది హాస్పిటల్లో పనిచేసే వాళ్ళే వాడాలన్నారు. ఇది ప్రతి ఒక్కరికి 100కి 100 రూపాయలు రక్షణ ఇచ్చేది. N95 తెల్ల రంగులో ఉండేది, మందుల షాప్లో దొరికేది. దీని యొక్క ఆకారము ఆకృతి కూడా మనకి వైరస్ అంటకుండా చేస్తుంది. ఇక గుడ్డ మాస్కులు, దాని రక్షణ 60% ఉంటుంది. సర్జికల్ మాస్క్ యొక్క రక్షణ 70% ఉంటుంది. గుడ్డ మాస్క్ వాడినా సర్జికల్ మాస్క్ వాడినా, సర్జికల్ మాస్కు N95 మాస్క్ రోజుకు ఒకటి వాడాలి. గుడ్డ మాస్క్ అయితే రోజు ఉతుక్కోవాలి. ఈ రకరకాల రంగులతో ఫ్యాషన్గా పెట్టుకుని తిరుగుతున్నారు. అవి పైన ఏదో శానిటైజర్ పూసినా ఏదో సెంటు కొట్టినా అది ఉపయోగం లేదు. గుడ్డ మాస్క్ వాడితే ప్రతిరోజు విధిగా వేడి నీళ్ళల్లో అది ఉతకాలి. ఇక ఏ మాస్క్ పెట్టుకున్నా ఇది ఫేస్ షీల్డ్ అని ఉంది. ఈ ఫేస్ షీల్డ్ వాడితే చాలా సురక్షితం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 20 నవంబర్ ఒక ప్రచురణ వెలువడింది. ఈ తుంపర్లలో వైరస్ 3 మీటర్ల వరకు వ్యాప్తి చెందుతుందండి. కనుక దాన్ని నివారించాలంటే మన నుంచి విడుదలైన తుంపర్ల ద్వారా వైరస్ ఇతరులకు సోకకుండా ఉండడానికి, ఇతరుల నుంచి వచ్చిన వైరస్ ఇక్కడ ఆగిపోవడానికి ఈ ఫేస్ షీల్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కనుక మాస్కునే నమ్ముకోకుండా 2 మాస్కులు పెట్టుకునే కంటే 1 మాస్కు ఫేస్ షీల్డ్ తప్పకుండా వాడాలి. దీనివల్ల గాలి పీల్చుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక టీకాలకు వచ్చి, 1 డోసు టీకా వేసుకుంటే రక్షణ ఉండదు, తప్పనిసరిగా 2 డోసులు టీకాలు వేసుకోవాలి. కొంతమంది, అధికంగా తెలంగాణలో 30 లక్షల మంది 2వ డోస్కి సెల్ ఫోన్లో మెసేజ్ వస్తే ఆ కోవిడ్ పోయింది లేరా, తీసుకోకపోతే పర్వాలేదని వదిలేశారు. ఇప్పుడు 2వ డోస్ ఎవరైతే వేసుకోలేదో, నెల ఆలస్యమైనా 2 నెలలు ఆలస్యమైనా ఇప్పుడు వేసుకున్నా కూడా తప్పనిసరిగా పనిచేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ 2 డోసులు విధిగా వేసుకోవాలి, భౌతిక దూరము పాటించాలి. శానిటైజర్ ఉపయోగించే కంటే కూడా
సబ్బుతో ఎప్పటికప్పుడు తరచుగా చేతులు కడుక్కోవటం మంచిది. మనము ఇప్పుడు ఈ సీజన్లో శుక్రవారం నాడు మసీదు, శనివారం నాడు దేవాలయము, ఆదివారం చర్చికి వెళ్లకుండా ఇంట్లోనే ప్రార్థనలు చేసుకుంటే ప్రార్థనలు మనల్ని కాపాడతాయి. ప్రార్థనలు ముఖ్యమా, ప్రాణము ముఖ్యమా అంటే ప్రాణం ముఖ్యం కనుక ఇంటికి పరిమితమై మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంట్లో చేస్తాం. వెంకటరావు గారు ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు బూస్టర్ డోస్ అంటూ కూడా మనకి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. బూస్టర్ డోస్ తీసుకుంటే గనక ఒమిక్రాన్ నుంచి మనం బయటపడొచ్చు అంటూ కూడా కొన్ని వార్తలు వింటున్నాం అండి. అలాగే యుఎస్ లో కూడా బూస్టర్ డోసులు ఇస్తున్నారు, మరి ఇజ్రాయెల్లో నాలుగో డోస్. అంటే ఇప్పటి వరకు ఇండియాలో మాత్రం బూస్టర్ డోస్ గురించి ఎటువంటి వార్తలు వినిపించలేదు. అండ్ ఈ బూస్టర్ డోస్ కంపల్సరీ తీసుకోవాలా, లేకపోతే రెండు మనం తీసుకున్న రెండు వ్యాక్సిన్లు రెండు వ్యాక్సిన్ డోస్ తీసుకుంటే సరిపోతుందా, అసలు ఏంటి బూస్టర్ డోస్? వెంకటరావు గారు, బూస్టర్ డోస్ అనగా మనం ఏదైతే మొదటి డోసు రెండవ డోస్ తీసుకున్నామో అదే మందు మూడవసారి రెండవ డోసు వేసుకున్న తర్వాత 6 నెలలకి మూడవ డోసు వేసుకోవాలి. దాన్ని బూస్టర్ డోస్ అంటారు. దీనికంటూ ప్రత్యేకంగా వేరే టీకా ఏం తయారు చేయరు. మనం ఇప్పటి వరకు వాడుతున్న మందే మూడవ డోస్ కింద ఇవ్వాలి. భారతదేశంలో టీకాల కొరత లేదు. ఒకనొకప్పుడు రెండవ వేవ్ వచ్చినప్పుడు భారత్ బయోటెక్నిక్ తయారు చేసే కోవాక్సిన్ టీకా కొరత ఉంది. ఇప్పుడు సమృద్ధిగా ఉత్పత్తి అవుతా ఉంది. నెలకు 31 కోట్ల డోసులు తయారవుతున్నాయి. జనవరి నుంచి నెలకి భారతదేశంలో 45 కోట్ల డోసులు తయారవుతాయి. కొరత ఏమాత్రం లేదు. మన అవసరాలు తీరిపోగా మనం 100 దేశాలకి ఎగుమతి కూడా చేసుకునే పరిస్థితి ఉంది. అమెరికాలో, బ్రిటన్లో, ఆస్ట్రేలియాలో, జపాన్లో, చైనాలో, అన్ని దేశాలలో, యూరప్ దేశాలలో మూడవ డోసు బూస్టర్ డోస్ కింద ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనము మన భారతదేశంలో జనవరి 16న ప్రారంభించాం మన టీకాలు. దాదాపు ఇప్పటికీ కొంతమందికి 11 నెలలు అయిపోయింది. 6 నెలల తర్వాత రోగ నిరోధక శక్తిని కాపాడే యాంటీబాడీల ప్రమాణం తగ్గిపోతుంది. అందుచేత భారతదేశంలో ఉండే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు ప్రధానమంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ దేశాలన్నీ బూస్టర్ డోస్ ఇస్తున్నాయి. అదృష్టవశాత్తు మనకు మూడవ వేవ్ రాలేదు. ప్రస్తుతం దేశంలో 6 నుంచి 7 వేల కొత్త కేసులే వస్తున్నాయి. మరణాలు 300 ఉన్నాయి. ఈ దశలో మనం మేలుకొని మూడవ డోసు బూస్టర్ డోసు వేస్తే మూడవ వేవ్ రాకుండా నియంత్రించవచ్చు అని చెప్పి శాస్త్రజ్ఞులు, డాక్టర్లు, మేమందరం కూడా అభిప్రాయపడుతున్నాం. మూడవ డోసు కేంద్ర ప్రభుత్వం ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. రైట్, థ్యాంక్ యూ వెంకటరావు గారు, థ్యాంక్ యూ. రైట్, ఇక అది ఏదేమైనప్పటికీ కూడా సోషల్ డిస్టెన్స్, మాస్క్ అండ్ అలాగే శానిటైజ్ చేసుకుంటే ఒమిక్రాన్ వైరస్ మన దారి చేరదు.